మహాశివరాత్రి తిరునాళ మహోత్సవం సందర్భంగా శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మహాశివరాత్రి పండుగ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో శివరాత్రి ఏర్పాట్లపై అన్నదాన సత్రాలు వారికి ఎస్ఐ కృష్ణయ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శివరాత్రికి వచ్చే భక్తులకు యాత్రికులకు సౌకర్యాలు భోజన వసతి పానీయాలు ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని సత్ర నిర్వాహకులకు ఎస్ఐ యువి కృష్ణయ్య ఆలయం ఈవో సుబ్బరాజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. త్రిపురాంతకంలోని ఆలయాలకు మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు 100,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సత్ర నిర్వాహకులు ఎప్పటి వలె ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా వారికి వాహనముల పాసులు ఇవ్వడం జరుగుతుందని, వాటిని విధిగా వినియోగించుకొని వాహనాల రాకపోకలు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న సత్రాల వారు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఫ్లెక్సీలు కానీ, లైటింగ్ బోర్డ్స్ కానీ, దుకాణాలు కానీ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ హెచ్చరించారు. ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే అక్కడ ఉన్న పోలీసు వారికి తెలపాలని ఎస్ఐ కృష్ణయ్య తెలియజేశారు. ఇప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు కూడా అలానే ఉంటేనే మనం బాగా పర్ఫెక్ట్గా చేసినట్టు. కాబట్టి మీరు ఎటువంటి కాబట్టి మీకున్న మోటార్లు కానీ తర్వాత లోపల సత్రాలు స్విచ్ బోర్డులు కానీ ఒకసారి అన్ని చెక్ చేయించుకోండి. పూజలు టెంపుల్ కదా, పూజలు కూడా పెట్టుకోండి, హెచ్చు పెట్టుకోండి, ఇవ్వండి మాస్క్ కూడా, ఇవ్వండి మాస్కులు ఇవ్వండి. మీకు కొంచెం జాగ్రత్తలు చూసే కంపల్సరీ చూశారు. చాలా బాగా చేసాం మనం, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మనందరూ ఒక కాపీకి ఒకటి తప్పితే మిగతా అంతా మీరు మాకు సహకరించారు. చాలా బాగా చేశారు. ఈసారి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఏమిటంటే మాకు తెలియబడుతుంది. ఏదైతే నాడు గొడవ పడి లేదా మా వాళ్ళు బయట నుంచి రావచ్చు, వెహికల్స్ రావుతారు, అంత మాత్రమే మీరు మాకు చెప్పండి. మీకు ఏదైనా వెహికల్స్ పంపించలేదు, మీకు ఆల్రెడీగా బస్సులు ఉన్నాయి, బస్సులు ఉంటాయి, బస్సులు మన గవర్నమెంట్ బస్సులు ఎక్కడ దాకా వచ్చి అక్కడ పార్కింగ్ ఆగిపోతాయి. మిగతా బస్సులు టౌన్లోకి వచ్చి కొన్ని తిరగతా ఉన్నాయి. కొన్ని బస్సులు స్కూల్ బస్సులు పెడుతున్నారు, ఆ బస్సుల్లో ముసలవాళ్ళు, తర్వాత నడవలేని వాళ్ళు, తర్వాత ఏదైనా హ్యాండిక్యాప్ వాళ్ళు, ఇటువంటి ఏదైనా ఉంటే ఆ బస్సులు వెళ్ళిపోతారు. దర్శనం చేసుకుంటారు, పైన కూడా మనకి పార్కింగ్ ప్లేస్ పైన ఆ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకుంటారు. మళ్ళీ దర్శనం ఏమంటే మళ్ళీ ఎమ్మెడ్ వెళ్ళిపోతారు. వీటితో పాటు మీరు అందరు చేస్తూ ఉన్నారు. పోయినసారి మనకి కొండ మీద ఎందుకు ఎంతమందికి ఇచ్చామనేది డిఎస్పి గారికి, సిఏ గారికి అందరూ నోటీసులు ఉంటారు. అంతేగాని ఈ సంవత్సరం కొంతమంది తెలియదు సార్, బ్రహ్మగారు ఆడికి పెట్టుకున్నాను సార్, అయిపోయింది ఇప్పుడు పోయిందని చెప్పలేదు కూడా చెప్తున్నా. మీరు పెట్టుకోండి, ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు సత్యాలు విచారణ చేసుకున్న తర్వాత వచ్చాడు, ఆయన నిన్న అట్లా తెలుగు ఏదైనా కార్యక్రమం పోరాటం సత్యాలు చంద్ర చెప్తామని, తర్వాత పాట కచ్చేది మాత్రం ఏం. బైకులు వచ్చరికి ఆరెంజ్ కలర్ సార్ లోపల, ఇది వచ్చరికి టెంపుల్ ఎంప్లాయీస్, రెవెన్యూ, పంచాయతీ వాళ్ళు, మెడికల్ వాళ్ళు, తర్వాత విలేకరులు, వాళ్ళకి సేమ్ ఇదే పాస్ అయితే ఇదే ఉంటుంది బైక్, కానీ లోపల ఆరెంజ్ వస్తుంది.